మన ఇంటి వద్దనే అందమైన సిమెంట్ పూల కుండీలను తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటిగా తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు అనగా ఏ వస్తువులు ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మొదటిగా శుభ్రమైనటువంటి ఇసుక చూస్తున్నాము. అదేవిధంగా సిమెంట్, నీళ్లు, మరి మూడింటిని కలపడానికి ఒక టాపి లేదా ఇంట్లో మనం వాడుకునేటువంటి పాత గరిటె మనం ఉపయోగించుకోవచ్చు. మరి నాలుగవదిగా వీటిని కలపటానికి ఇసుకని, సిమెంట్ని, నీళ్ళని చక్కగా కలపటానికి అవసరమైనటువంటి గమేళ లేదా ఇంట్లో మామూలుగా వాడుకునేటువంటి పాత రైస్ బేసిన్. అయితే ఫ్లవర్ వాష్ తయారు చేయడానికి కావాల్సిన వాటిని ఒకసారి పరిశీలిద్దాం. ఒక అందమైన ఆకృతి కలిగినటువంటి ప్లాస్టిక్ చిన్న సైజ్, మీడియం సైజ్ బౌల్, గిన్నె అంటాం మనం ఇంట్లో. అదేవిధంగా ఒక దాంట్లో ఒకటి పడే విధంగా మీరు చూస్తున్నారు. ఇంకొక చిన్న సైజ్, దానికంటే చిన్న సైజ్ ప్లాస్టిక్ బౌల్ రెండింటి తీసుకోవాలి. రెండు కూడా ఒక దాంట్లో ఒకటి పట్టే విధంగా ఉండాలి. అదేవిధంగా సిమెంట్ అతుక్కోకుండా ఉండటానికి ఒక ముఖ్యమైనటువంటి పదార్థం, దాన్ని మనం ఇంట్లో వాడుకునే కూరగా, కూరల్లో వాడుకునే నూనెగా వాడుకోవచ్చు. అయితే అది తక్కువ ఖరీదు కలిగినటువంటి వంట నూనె, ఏదైనా పర్వాలేదు, తక్కువ ఖరీదు కలిగింది. అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ అయినా, వాడి వేసినటువంటి ఇంజిన్ ఆయిల్ అయినా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను తయారు చేస్తాను, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. చివరిగా బరువు కోసం ఒక చిన్న సిమెంట్ రాయిని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. వీటిని అన్నింటిని నేను ప్రిపేర్ చేశాను, మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇసుక, మొదటిగా ఇసుక తీసుకుందామండి. ఇసుకను మనం కొలత ప్రకారంగా బౌల్లో తీసుకోవచ్చు. నేను నాలుగు బౌల్స్ తీసుకున్నాను. అదే కొలతతో రెండు బౌల్స్ సిమెంట్ కూడా తీసుకుంటాను. చూడండి, సిమెంట్ కూడా కొలత ప్రకారంగా తీసుకుంటాను. గమనించండి, ఒక శుభ్రమైన గమ్మెలోకి సిమెంట్ను, ఇసుకను తీసుకోవటం జరిగింది. ఇంట్లో వాడుకునే నూనె, పెద్ద సైజ్ బౌల్, ఇప్పుడు ఆయిల్ అప్లై చేయటం ఎలాగో చూద్దాం. తడిపినటువంటి ఆయిల్ గుడ్డను లోపల పక్క మనం జారిపోయే విధంగా, జాడే విధంగా ఒకటికి రెండు సార్లు రాసుకోవాలి. చూడండి, పెద్ద బౌల్ లోపల వైపు చుట్టూ కూడా ఆయిల్ పెట్టుకుంటుంది. అదేవిధంగా చిన్న సైజు బౌల్ని బయట వైపు కడుపున గుడ్డతో ఆయిల్ కలిపి జారిపోయే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ఆకృతి చూడడానికి అందంగా ఉంటుంది. సిమెంట్ కలుపుతున్నాం, మనం ఇసుక సిమెంట్ని శుభ్రంగా కలుపుతున్నాం. బాగా కలుపుతాము, ఎలాగంటే రెండు కలిపి ఒకే విధంగా ఇసుక సిమెంట్ పూర్తిగా కలుసుకున్నట్టుగా పదే పదే కలుపుతూ ఉంటే మీకు, మొదటిగా మనం పొడిగానే కలుపుకోవాలండి, నీళ్ళు వేయకూడదు. సో ఎలా కలుపుతున్నారు, అలా మొదటిగా మనం పొడిగా కలుపుకోవాలి. డియర్ వ్యూస్, చూసారా, ఇసుక సిమెంట్ కలుపుకోవడానికి లోతుగా ఉన్నటువంటి రైస్ బౌల్ కానీ గమేళ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. దీనివలన లోపల చక్కగా కలుపుకోవటానికి, నీళ్ళు కలుపుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇలా మధ్యలో చిన్న గుంట వచ్చే విధంగా చేసుకుని అందులో మనం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొద్ది కొద్దిగా కలుపుకోవడం వల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అది ఎలాగో చూడండి, ఇలా మనం అవసరాన్ని బట్టి నీళ్లు గోధుమ పిండి ఎలా కలుపుకుంటాము ఆ పద్ధతిలో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. చిక్క పడకూడదు. చూడండి, ఇలా కింద నుంచి కలుపుకోవటం వలన
చక్కగా కలుస్తుంది. పైకి పైకి నీరు వస్తున్నట్టుగా ఊగుతున్నట్టుగా నీళ్ళు కనిపిస్తున్నాయి కదండి, అలా వచ్చే విధంగా కలుపుకోవాలి. అంటే ఒక చిక్ ఒక చిక్కగా ఉన్నటువంటి అట్టుపిండి ఎలా అయితే ఉంటుందో అలా మనం చేసుకోవాలన్నమాట. చివరికి మనం అంచు మీద ఇలా కొడితే చక్కగా అలా పైకి నీళ్ళు నీళ్ళుగా దారులు దారులుగా మరీ పలచగా కాకుండా చిక్కగా కాకుండా ఉంటుంది. అలా మనం ఇలా చక్కగా కలుపుకోవాలండి. తర్వాత మనం బౌల్స్ని తీసుకుని ఎలా పోసుకోవాలో చూద్దాం. చూడండి, లోపల వైపుకి పెద్ద బౌల్లో జారుడు జారుడుగా ఆయిల్ పోసుకోవాలి. బాగా కలుపుకున్నటువంటి ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని మనం ఆయిల్ పూసినటువంటి బౌల్లో వేసుకోవాలండి. మొదటిసారిగా కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మీరు వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఒక అవగాహన వస్తుంది. వేసిన సిమెంట్ అలా కొట్టుకోవాలి. తర్వాత రెండో బౌల్ ఆ విధంగా మనం పైకి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. మొదటిగా పెద్ద గిన్నెలో సిమెంట్ వేసిన తర్వాత మరొక చిన్న చిన్న గిన్నె పెట్టి అది ఉండటానికి లోతుగా వెళ్ళటానికి సైజ్ రావటం బాగుంటుందండి. ఆ తర్వాత 24 గంటలు దీన్ని ఈ విధంగానే వదిలే అప్పుడు మనం చక్కటి అందమైన ఫ్లవర్ వాజ్ని చూడగలం.